ఈరోజు పవన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే నిజంగా చాలా జాలేస్తుంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న మేము గర్వంగా మా జెండాను మోస్తాం. మా నాయకుడు ఈ మేనిఫెస్టో ఇచ్చాడు. ఈరోజు మూడు సంవత్సరాల్లో దాదాపుగా 95% ఈరోజు ఆయన నెరవేర్చాడని గర్వంగా ప్రతి ఇంటికి వెళ్లి చెప్పగలం. ఏ రాష్ట్రంలో అయినా మీరు చూస్తే ప్రతిపక్షాలు ధైర్యంగా జనాలలోకి వెళ్లి అధికార పక్షాన్ని దుయ్యబడతాయి, కానీ ఈ రాష్ట్రంలో అధికార పక్షం ధైర్యంగా వెళ్ళగలదు. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు అలా చెప్పి ఏ రోజు వెళ్ళలేడు. ఎంతసేపు ఎవరికి వెన్నుపోటు పొడుద్దామా, ఎవరి మీద బురద జల్లుదామా అనే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఈయనకి ఈ రోజు ప్యాకేజీ స్టార్ కూడా జత కావటం చూస్తుంటే ప్రజలకు అర్థమైంది. వీళ్ళకి పవర్ తప్ప ప్రజలు అవసరం లేదనేది ఖచ్చితంగా ప్రజలు వీళ్ళందరినీ కూడా 2024 లో ఈ రాష్ట్రం నుంచి కూడా తరిమి కొడతారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేది అందరూ కూడా మనసులో అనుకున్నారు, మన లోకల్ బాడీలో చూశారు. నెక్స్ట్ 2024 లో కూడా ఇదే జరగబోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రతి దాన్ని నెగటివ్ చేయడానికి తన పచ్చ ఛానళ్లతో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడో కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈరోజు 2 సంవత్సరాలు ఉంది, అయినా అప్పుడే ఆయనకి అధికార దాహం, ఎప్పుడెప్పుడు కూర్చుందామా ముఖ్యమంత్రి సీట్లో అని ఆశపడటమే గాని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుందాం, ప్రజల కష్టాన్ని దూరం చేద్దామన్న ఆలోచన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈ రోజు తాను అధికారంలో కూర్చోవడం కోసం త్యాగాలు చేయాలి, అందరం కలిసికట్టుగా పోటీ చేయాలి అంటున్నాడు. నేను చాలా పెద్ద మేధావిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తారే, మరి ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు ధైర్యం లేదు చంద్రబాబు నాయుడుకి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చలేదు. ప్రజల్ని మోసం చేయడం, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడం తప్ప ఆయనకు ఇంకొకటి తెలియదు అనేది మనందరం కూడా గమనించిన విషయం. అందుకే ఈరోజు ప్రజలు అతన్ని చీకొట్టారు. 23 సీట్లకే కుదించి హైదరాబాద్ కి తరిమేశారు కాబట్టి మళ్లీ పవన్ కళ్యాణ్ను బీజేపీతోనో లేదా కమ్యూనిస్టులతో జత కలపాలని చాలా ఆరాట పడుతున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేనాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానంటాడు. ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ గారికి సవాల్ ఇస్తే బాగుంటుంది.